నమస్తే. ఇంకా ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్. ఏమనుకోవద్దు, ఎందుకంటే నా బాధ అర్థం చేసుకోండి. కువైట్కైతే దయచేసి మీకు దండం పెడతాను. నా తరపున అయితే ప్రతి ఒక్కరిని కూడా, ఎవరన్నా మన వాళ్ళు ఉంటేనే రండి, ఎవరినంటే వాళ్ళని నమ్మి రాకండి కువైట్కి. ఇంకేంటంటే చాలా చిత్రహింసలు పెడతారండి. పొద్దున్న చేసిన పనులే నైట్ చేయాలి. కనీసం మనల్ని అన్నం కూడా ప్రశాంతంగా తిన్నివ్వరు. ఏదో చావు పిలిచినట్టే మనం గిన్నెలో అన్నం పెట్టుకున్నామంటే ఆ మాదిరిగా వస్తూ ఉంటారు దగ్గరికి. వచ్చేది కేకలేసేది, నిద్రపోతున్నాం అనుకోరు, ఏమనుకోరు. చాలామంది చెప్పుకోరు కానీ చాలా అవసరాలు పడుతున్నారు. నేను 2 నెలల నుంచి పడినాను. ఏదో ఈ మధ్యన వీడియోలు చేశాను కాబట్టి నా బాధ మీకన్నా చెప్పుకుంటే తీరుతుంది కాస్తాను అనుకొని చెప్తున్నాను. నిజంగా అంటే నేను వేరే కొంపలేకి వచ్చాను. నాకు తీసిన లంచా కొడుకు మంచోడు కాదు, వేసా తీసిన లంచా కొడుకు. నా డబ్బులు కూడా 1 లక్ష రూపాయలు తిన్నాడు. ఆయన వాళ్ళు కూడా మాకు నా డబ్బులని తిని నమ్మిచ్చి నమ్మర్ ద్రోహం చేసి మమ్మల్ని నడు రోడ్లో నిలబెట్టారు. కనీసం మాకు ఇల్లు లేదు, వాకిలు లేదు, ఆస్తులు లేవు, పాస్తులు లేవు, ఏమీ లేవు. ఎక్కడో అడవిలో ఉన్నాం మేము. ఎందుకంటే మన అందరికీ నమస్తే, అందరు బాగున్నారా? ఈ టయాన ఇప్పుడు ఎంతైంది, కోవిడ్ టైము, నైట్ టైము 10:30 అయింది. ఈ టయాన మా ముసలిదాని కూతురు రాత్రి కొనుక్కొని మధ్యాహ్నం 4 దనక 5 దనక నిద్రపోయి ఇప్పుడు ఏదో బయటికి ఒక అర్ధగంట షికారు చేసి కారు గడగమనింది. బేవర్సముండ ఇద్దరిని చేసుకొని వదిలేసి లోపరిది. మన ఇండియాలో అయితే దీన్ని పీక మీద కాలేసి తొక్కుదురు. వీటికి అసలు డబ్బుందని అహంకారమో కళ్ళ కావరమో తెలియదు కానీ నెత్తినే ఉన్న బిట్టేమో కళ్ళిటికి బోకరోటికి. అసలు ఈ టైన కారు గడిగేదే మన ఇండియాలో చేపిస్తాం పని ఈ మాదిరిగా ఆడవాళ్ళ చేత. ఇంత గలీజే కోవిడ్ ఏమన్నా ఉండదా? ఇంత పనికి మళ్ళీ కోవిడ్కి రావాలన్నా? నిజంగా ఆడవాళ్ళ కార్లు కడుగుతారండి. ఎందుకంటే నేను ఇంతకు ముందు వచ్చినాను కదా కువైట్కే, ఒక 2 నెలలు ఉన్నాయి. 9 దినాలకి 2 సంవత్సరాలు పనిచేసా. ఎందుకంటే నాకు అమ్మ నాన్న 3 తమ్ముళ్ళు ఉన్నారు. తమ్ముళ్ళకి ఏది పట్టించుకోరు. అమ్మ నాన్నలు ఏడిపించుకోవడం తప్పక, నన్ను ఏడిపించుకోవడం తప్పక ఏమీ తెలియదు. ఏదో అర్థం చేసుకోరు ఎంత చెప్పినా కానీ.